అందరికీ నమస్తే నేను మీ సత్య వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో ఈ సత్య ఉండాలి పులిపీర్ల తోటి మీరు బాధపడుతుంటే మీ బాధ విత్ ఇన్ 5 మినిట్స్ లో కల్లా తగ్గిపోతదండి మరి వీడియో అయితే ఎండ్ దాకా చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది మరి ఇంకెందుకు వీడియో అన్నది స్టార్ట్ చేసేయొచ్చండి పులిపీర్లన్నాయి ఒక్కొక్క సైజ్ లో ఉంటాయండి ఒక్కొక్కరికి స్మాల్ సైజ్ లో ఉంటాయి ఒక్కొక్కరికి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కొంతమందికి అయితే చిన్నప్పటి నుంచి కూడా పులిపీర్ అన్నది ఉంటది అది వాళ్ళు పెరుగుతున్న కొద్దీ పులిపీర్ కూడా పెరుగుతా ఉంటది అలాంటి చాలా అంటే మనం ఎన్ని రెమెడీస్ వాడినా కూడా కొన్ని అయితే పోవండి అసలు మనం చాలా సింపుల్ గా ఈజీ మెథడ్ లో అన్నది మనం రిమూవ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ చాలా క్లియర్ గా చెప్తానండి దయచేసి వీడియో ఎండ్ దాకా చూడండి మనం విత్ ఇన్ 5 మినిట్స్ లోనే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఈ పులిపేర్ అన్నది మనం రిమూవ్ చేసుకోవచ్చండి ఆ ట్రీట్మెంట్ ఎలాగా అసలు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఈ డీటెయిల్ ఫుల్ డీటెయిల్ నేను వీడియో అన్నది చెప్తున్నానండి ఫస్ట్ మనకి స్టార్టింగ్ పులిపేర్ అన్నది అసలు ఎంత సైజ్ ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నది పులిపేర్ అన్నది కంటి మీద ఉన్నదా కొంతమందికి ఫేస్ మీద ఉంటుంది కొంతమందికి ఫుల్ నెక్ అంతా కూడా పులిపేర్లు ఉంటాయండి ఈ రోజు నేను లేజర్ ట్రీట్మెంట్ ద్వారా విత్ ఇన్ 5 మినిట్స్ లో మనం ఆ పులిపేర్ అన్నది రిమూవ్ చేసేయచ్చండి మనకి లేజర్ ట్రీట్మెంట్ అంటే చాలా భయపడతాము అమ్మో ఏమన్నా అవుతుందేమో స్కిన్ కి అని ఎటువంటి భయమో అవసరం లేదండి చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు ఎంత పెద్ద సైజ్ అన్నా కూడా పులిపేర్ని ఈజీగా రిమూవ్ చేసేయచ్చండి మనకి ఒక్కొక్క పులిపేర్ అన్నది చాలా నల్లగా చాలా పెద్ద సైజ్ లో ఉంటది అది మనకి చూడడానికి ఒక అంత అసహ్యంగా అనిపిస్తూ ఉంటది ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్ళినా అదే మనకి మెయిన్ అట్రాక్టివ్ ఎవరైనా గబుక్మని మనల్ని పసిగట్టేయచ్చు అంత పెద్దగా ఒక అసహ్యంగా ఉంటాయి ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా ఫేస్ మీద ఉంటే ఇంకా దారుణం అది కొంతమందికి చాలా భయంకరంగా పెద్ద పెద్దగాను నల్లగా చాలా అది పులిపేర కూడా రౌండ్ రౌండ్ గా బబుల్ టైప్ లో ఉంటుంది మనం ఎటువంటి నొప్పి లేకుండా విత్ ఇన్ 5 మినిట్స్ లో లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఆ బాధ నుంచి మనం రిమూవ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే లేజర్ ట్రీట్మెంట్ అసలు ఏం చేస్తారు పులిపేరును శాశ్వతంగా ఎలాగ మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి ఫస్ట్ అయితే మనకి పులిపేరు సైజు ఎంత ఉంటుందో చూస్తారండి చూసి మనకి ఎక్కడ ఉన్నది ఫేస్ మీద ఉన్నదా లేకపోతే నెక్ మీద ఉన్నదా అదంతా చూసి మనకి ఏ ప్లేస్ లో అయితే ఉందో పులిపేరు అన్నది సపోజ్ ఈ నెక్ దగ్గర ఉందనుకోండి నెక్ చుట్టూతో మనకి మత్తు ఇంజక్షన్ అన్నది ఇస్తారండి ఎందుకనంటే ఆ ఏరియాలో మనకి లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి అక్కడ మనకి మత్తు ఇంజక్షన్ అన్నది ఇచ్చి ఒక 5 to 10 మినిట్స్ మనల్ని కూర్చోబెడతారండి ఎందుకనంటే మత్తు అన్నది పర్ఫెక్ట్ మనకి ఎక్కిందా లేదా అనేది అందులోనూ లేజర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా మనకి ఏమైనా బీపీ షుగర్స్ ఏమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ముందే చెక్ చేస్తారండి ఇక్కడ మనకి నెక్ దగ్గర పులిపేరు అన్నది రిమూవ్ చేయాలనుకుంటున్నారు మనకి మత్తు ఇంజక్షన్ ఇచ్చారండి ఒక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారండి ఫుల్ ఇక్కడ రెడ్డిష్ కానీ రాకపోతే అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేస్తారండి చాలా చిన్న ఇంజెక్షన్ టైప్ ఉంటదండి మనకి ఎంత పెద్ద పులిపేరు అయినా కూడా ఎంత సైజ్ అన్నా కూడా విత్ ఇన్ 10 మినిట్స్ లో మొత్తం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొత్తం ఆ సూదిని అన్నది లోపలికి గుచ్చి మొత్తం మనకి అసలు ఇంత కూడా నొప్పి అన్నది రాదండి ఆల్రెడీ మనకి మత్తు ఇంజక్షన్ ఇస్తారు కాబట్టి మనకి ఎటువంటి ఏదో ఒక చిన్న చీమ పాకుతుంది మన స్కిన్ మీద అన్న ఒకటి సూదిలాగా గుచ్చుతున్నట్టు మాత్రం అనిపిస్తుంది బట్ నొప్పి మాత్రం కాదండి ఏదో కొంచెం ఇరిటేటింగ్ అంటే ఇరిటేటింగ్ కూడా కాదు జస్ట్ ఏదో గుచ్చుకుంటుంది మన స్కిన్ మీద అన్నట్టు ఉంటుందండి ఎటువంటి నొప్పి రాదు మీరు ఎవ్వరు ఏమి భయపడిన అవసరం లేదు మొత్తం ఫుల్ మనకి ఏదైతే పులిపేరు ఉందో అది లోపల నుంచి లోపల ఎందుకనంటే చాలా మందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది కాబట్టి ఆ పులిపేరు అన్నది మనకి పై పైన కానీ తీసినట్టయితే మళ్ళీ అది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి అందుకనే కంపల్సరీ డాక్టర్స్ ఏం చేస్తారంటే లోతుగా మనకి బాగా అది మనకి ఎంత గ్రోత్ ఉన్నదో ఆ గ్రోత్ లోపలికి వెళ్ళిపోతారండి గ్రోత్ లోపలంతా బంద్ చేసేస్తారు జస్ట్ మనకు ఆ ప్రాసెస్ 5 to 10 మినిట్స్ పడుతుందండి అంతే ఒక 5 to 10 మినిట్స్ లో వాళ్ళు మొత్తం బర్న్ చేసేస్తారు మనకి ఎక్కడైతే పులిపేరు ఉందో ఆ పులిపేరు అన్నది బర్న్ చేసేస్తారండి ఆ బర్న్ చేయడం వల్ల మీరు ఇంకొక విషయం అండి కొంచెం లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు హాస్పిటల్స్ కూడా డాక్టర్స్ కూడా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పై పైన మనకి తీసారనుకోండి ఆ ట్రీట్మెంట్ అన్నది మళ్ళీ మనకి గ్రో అన్నది వస్తూ ఉంటుంది
కానీ కొంతమంది డాక్టర్స్ అది బాగా అబ్జర్వ్ చేసి లోపలికంతా దాన్ని బర్న్ చేసేయడం వల్ల మనకి ఇంకా అది గ్రోత్ అన్నది ఎప్పుడైతే మనకి బర్న్ చేస్తారో ఇంకా గ్రోత్ అన్నది పెరగదండి లేజర్ ట్రీట్మెంట్ లో జస్ట్ 5 to 10 minutes లో మీకు అది మొత్తం మచ్చలాగా వచ్చేస్తుంది వైట్ ప్యాచెస్ కింద చాలా రెడ్నెస్ అన్నది వస్తుంది ఆ మార్క్ ఎక్కడైతే వేసుకుంటారో వాళ్ళు మొత్తం ఫుల్ లోపలంతా తీసేస్తారు ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అయిపోయింది మీకు మొత్తం ఆ మచ్చంతా రిమూవ్ అయిపోయింది పులిపేరంతా ఏదైతే ఉందో అదంతా మొత్తం రెడ్ స్కిన్ అయిపోతదండి ఇప్పుడు అసలైంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచే మీరు ఫాలో అవుతూ ఉండాలి లేజర్ ట్రీట్మెంట్ ఒక ఎత్తైతే ఇది ఒక ఎత్తే అండి ఎందుకంటే మనకి లోపల దాకా వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా బర్న్ చేస్తారు కాబట్టి స్కిన్ ని ఒక 3-4 డేస్ లో మీకు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అన్నది అవుతుందండి కంపల్సరీ మనకి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత స్కిన్ టచ్ అయిన తర్వాత కంపల్సరీ ఇన్ఫెక్షన్ అవుతుందండి వాళ్ళు ఒక క్రీమ్ అన్నది మీకు ఇస్తారు ఆ క్రీమ్ కంపల్సరీ రాస్తా ఉండి మీరు అసలు వాటర్ అన్నది ఒక 15 డేస్ మీకు ఏ ఏరియాలో చేశారో లేజర్ ట్రీట్మెంట్ అన్నది ఆ ఏరియాలో వాటర్ టచ్ చేయకుండా ఉండడమే మంచిదండి అస్తమానం మీరు వాటర్ టచ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అన్నది ఇంకా ఎక్కువ అవుతుందండి కొంతమందికి ఇన్ఫెక్షన్ అన్నది ఒక 1 వీక్ లో తగ్గిపోతుంది కొంతమందికి తగ్గదండి ఒక స్కిన్ బట్టి వాళ్ళ బాడీ బట్టి ఉంటది అది ఇన్ఫెక్షన్ అన్నది కొంతమందికి ఒక 1 మంత్ దాకా కూడా తగ్గదు ఎందుకంటే ఒక్కొక్క బాడీ తత్వం బట్టి ఒక్కొక్క స్కిన్ బట్టి కూడా మనకి పైన ఏదైతే ఇన్ఫెక్షన్ అయిందో అది తగ్గడం టైం అంటూ ఉంటదండి కంపల్సరీ అయితే మాత్రం ఒక 15 డేస్ వాటర్ తగలకుండా ఉండడమే మంచిదండి ఏ ఏరియాలో మీరు చేపించుకుంటున్నారో ఆ ఏరియాలో స్కిన్ కి వాటర్ తగలకుండా ఉంటే మంచి ండి మనం డాక్టర్స్ ఏదైతే క్రీమ్ ఇస్తారో ఆ క్రీమ్ రాస్తా ఉండాలి డే అన్నది కంపల్సరీ డేలో 2 టైమ్స్ రాస్తా ఉండాలి ఆ క్రీమ్ అన్నది ఆ తర్వాత ఒక 15 డేస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్తారండి ఎప్పుడు రావాలో అప్పుడు ఒకసారి వెళ్ళి మళ్ళీ మనం డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తే మళ్ళీ 8 డేస్కి రమ్మంటారు మినిమం ఈ ప్రాసెస్ అంతా మాత్రం ఒక 15 డేస్ పడుతుందండి మనం లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి నొప్పి ఉండదండి బట్ లోపల మనకి ఏదైతే ఒకటి బర్న్ చేస్తారో అది ఇన్ఫెక్షన్ అవుతుంది కాబట్టి మనం ఇంత జాగ్రత్త తీసుకోవాలి కంపల్సరీ జాగ్రత్త అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలండి మనం లేజర్ ట్రీట్మెంట్ చేసేసుకున్నాం కదా ఇంకా మనకి ఏం కాదు అంటే కొంతమంది అంటారు తడి అంతా పెట్టొచ్చు అని మనకి ఎప్పుడైనా సరే ఒక పుండు మనకి తగిలింది అంటే అది కొంచెం హిల్ అవడానికి కొంచెం మాడడానికి టైం అంటూ పడుతుందండి ఇదేనండి లేజర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చాలా ఈజీగా ఎంత పెద్ద పులిపేరైనా కూడా చాలా అసలు బాధ అన్నది లేకుండా మెయిన్ మీకు ఒక 15 డేస్ వాటర్ తగలకుండా 15 డేస్ కాదులేండి అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అన్నా కూడా వాటర్ తగలకుండా ఉండడం చాలా బెటర్ లేజర్ ట్రీట్మెంట్ తోటి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ 10 డేస్ మీకు అతిపెద్ద ప్రాబ్లం ఎందుకంటే కొంచెం వాటర్ టచ్ అవ్వకుండా చూసుకుంటే వెంటనే హీల్ అయిపోతుంది అంటే వాటర్ అస్తమానం పోసుకోవద్దని కాదు జస్ట్ వాష్ చేసుకోవచ్చు బట్ రూపాయి ఖర్చు లేకుండా పులిపేరు లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఒకవేళ మీకు కానీ ఆ వీడియో కావాలనుకుంటే నేను ఈ వీడియోలో కామెంట్ అయితే పెట్టండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా శాశ్వతంగా మీరు అయితే తొలగించుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్